లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో వాళ్ళ అమ్మను తలుచుకొని చాలా డల్గా ఉండడం వల్ల హీరోయిన్ పక్కనే కూర్చుంటుంది కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక అతను ఫారెస్ట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు కాలు స్లిప్ అయి గుంత లాంటి ప్లేస్లో పడినప్పుడే అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉండడం చూస్తాడు. ఇది ఏ ప్లేస్ అని తెలుస్తుందా? ఆ ప్రొఫెసర్ జూ సీనియర్ అమ్మాయి ఫ్రెండ్ని చంపేసి పూడ్చిపెట్టాడే ఆ ప్లేసే. ఇంకా కొద్దిసేపటికే ఆ ప్లేస్కి పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చేస్తారు. ఎవరు ఇంత ఘోరంగా చంపేసి పూడ్చిపెట్టిండారు, ఈ అమ్మాయి గురించి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేయండి అని చెప్తున్నప్పుడే ప్రొఫెసర్ జూని చూపిస్తారు. ఆ అమ్మాయి ఐడి కార్డ్, బ్యాగ్లో ఉన్న థింగ్స్ అని అన్నింటినీ కాలుస్తుంటాడు. కట్ చేస్తే హీరోని చూపిస్తారు. హీరో కళ్ళు తెరిచి చూసినప్పుడు హీరోయిన్ పక్కనే ఉండడం చూస్తాడు. హీరో మిడ్ నైట్లోనే కళ్ళు తెరిచి చూసినట్లు ఉన్నాడు. హీరోయిన్ ఆ టైంలోనే పక్కన కూర్చొని ఉంటుంది కదా, అదంతా గుర్తు చేసుకుంటాడు. నేను ఎక్కడ నిద్రపోయిందా అని చూస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా మేల్కుంటుంది. ఇప్పుడు ఇద్దరు వాళ్ళకే తెలియకుండా ఒక 2 మినిట్స్ ఒకరిని ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు. కాసేపు తర్వాతనే రియలైజ్ అయ్యి నువ్వేం చేస్తున్నావు నా రూమ్లో అనగానే, లేదు ఇప్పుడే వచ్చాననుకుంటా అని అబద్ధం చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో క్యాలెండర్ని చూస్తూ కూర్చుంటాడు. అందులో ఒక డేట్ని మార్క్ చేసి పెట్టింటాడు. కోట్ సూట్ అంతా వేసుకొని హీరో రూమ్ నుండి బయటకు రాగానే, ఏమి ఈరోజు స్పెషల్, కోట్ అంతా వేసుకున్నావు, ఎక్కడైనా పార్టీకి వెళ్తున్నావా అన్నట్లు అడుగుతుంది. అలా అంతా ఏం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు అనగానే అబద్ధం చెప్పుకో, నువ్వు నన్ను వదిలి పార్టీకే కదా వెళ్తున్నావు, నేను నీతో పాటు వస్తాను అని హీరో వెనకాలే వెళ్తుంది. కానీ హీరో వెళ్ళింది వాళ్ళ అమ్మ మెమోరియల్ డే కోసం. హీరోయిన్ బయటనే నిల్చి ఉంటుంది. ఇంకా హీరో అంకుల్ కూడా అక్కడే ఉంటాడు. ప్రేయర్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నప్పుడు అంకుల్ వచ్చి, మీ నాన్న గురించి ఏమైనా విన్నావా, రీసెంట్గా నీతో ఎప్పుడైనా మాట్లాడా అని అడుగుతుంటాడు. కొన్ని రోజులకు ముందు హీరోకి ఒక లెటర్ని ఇచ్చింటాడు, కానీ అది కూడా హీరో చదివిండడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న గురించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా అంకుల్కి తెలిసిండదు. తను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అని అంకుల్ మాట్లాడుతున్నప్పుడే హీరో ఏం పట్టించుకోనట్లు అక్కడి నుండి లేచి వెళ్తుంటాడు. హీరో ఇలా చాలా డల్గా ఉండడం చూసి, ఏంట్రా వీడు ఇంత డల్గా ఉన్నాడు అని వీడిని నవ్విద్దామని హీరోయిన్ ఏం చేస్తుందంటే, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా అని క్వశ్చన్ అడుగుతుంది. జైల్లో ఉన్న వాళ్ళందరూ ఒకరిని ఒకరు ఎలా పిలుచుకుంటారు, ఏమి నోటితోనే పిలుచుకుంటారు అంటాడు. లేదు, వాళ్ళందరూ సెల్ ఫోన్ యూస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళంతా సెల్ లోపల ఉన్నారు కదా అన్నట్లు నవ్వుతుంటుంది. దీనికి ఇప్పుడు నేను నవ్వాలా అని అడుగుతాడు. సరే వద్దులే, నేను ఇంకొక జోక్ చెప్తాను, ఏనుగు నీళ్ళల్లో పడిపోతే ఏమవుతుంది అని అడుగుతుంది. ఏమో తెలీదు చెప్పు నువ్వే అన్నప్పుడు, నీటి ఏనుగు అవుతుంది అని హీరోయిన్ చెప్పగానే హీరో కూడా లైట్గా నవ్వేస్తాడు. నువ్వు నవ్వావు కదా ఇప్పుడు అని అడుగుతుంటుంది. లేదే నేనేం నవ్వలేదే అంటాడు. సరే వదులు, నేను నీకోసం ఇంకొక జోక్ చెప్తా అంటుంది. వెంటనే హీరో వచ్చి, అయ్యయ్యో వద్దు, ఆల్రెడీ నువ్వు చాలా చెప్పేశావు, ఇక రా చాలు అని తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు ఆ సీనియర్ బాయ్స్ని చూపిస్తారు. క్లబ్లో ఒక ఈగ కూడా లేకుండా ఉండింది, కానీ ఇప్పుడు క్లబ్లో ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు కదా, దానివల్ల ఆ కాంట్రాక్ట్ పేపర్ని తీసుకొని వెళ్ళి చూపిస్తుంటారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది, క్లబ్లో న్యూ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు, సో ఆ రూమ్ని ఇచ్చేస్తారు అని చూస్తే ఆ క్లబ్ మేనేజర్ ఏం చెప్తాడంటే, చాలా రోజులు కావడం వల్ల మీ క్లబ్ని క్లోజ్ చేసేసాము అంటాడు. క్లోజ్ నెట్ అని ఒక క్లబ్ని స్టార్ట్ చేశారు కదా, దాన్ని క్లోజ్ చేసినట్లున్నారు. ఆ మాట విని రాన్ చాలా ఫీల్ అవుతుంటే సాంగ్ మాత్రం ఏ బాధ లేకుండా నిల్చోంటాడు. నాకు తెలుసు యాను ఇలా అంటావని, అందుకే ముందు జాగ్రత్తగా డిప్యూటీ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఇంకొక క్లబ్ కోసం అడ్మిషన్ తీసుకొచ్చాను అని ఇంకొక ఫామ్ని చూపిస్తాడు. ఇప్పుడు క్లబ్ వాళ్ళ చేతికి వచ్చేసింది. ఇద్దరు ఆటోగ్రాఫ్ మూవీలో రవితేజ అలా రూమ్ని చూసి ఫీల్ అవుతుంటారు, ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి అన్నట్లు. ఇప్పుడు ఇద్దరిని చూడండి, ఏదో కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన కపుల్స్ లా కూర్చుంటారు. నాకైతే ఇదంతా ఒక కలలా ఉందిరా అని రాన్ చెప్పగానే సాంగ్ వచ్చి, ఒకవేళ ఇదంతా కలగా ఉంటే నేను కళ్ళే తెరవనురా అని చెప్తున్నప్పుడు వెంటనే రాన్ సాంగ్ని కొడతాడు. ఏమంటే ఇది కలనా నిజమా అని చెక్ చేస్తున్నాడంట. నొప్పిగా ఉంది కదా, అయితే ఇది నిజమేరా, అది నువ్వు నీ చెంప మీద కొట్టుకోవా అని సాంగ్ కూడా కొడుతుంటాడు. ఇంకా హీరో హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చుంటారు. క్లైమేట్ సూపర్గా ఉంది కదా, ఈ టైంలో మనం పిక్నిక్కి వెళ్తే సూపర్గా ఉంటుంది అని హీరోయిన్ చెప్తుంటుంది. అవును పిక్నిక్ ఒకటే ఇప్పుడు తక్కువ కదా, నాకు అసైన్మెంట్ ఉంది, నీకు చదవాల్సింది చాలా ఉంది, కానీ అదంతా వదిలేసి బాగా ఆడుకోవాలి, నీకు అది ఒకటి మాత్రమే బాగా తెలుసు అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, అప్పుడప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళొస్తేనే కదా బాగా చదవగలం అంటుంది, అదంతా బాగా చదివేసి బ్రేక్ టైంలో చేయాలి, కానీ నువ్వు బ్రేక్ టైంలో మాత్రమే చదువుతుంటావు అని హీరోయిన్ మీద మండిపడుతుంటాడు. నీ దగ్గరంతా రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నన్ను అనాలి అని మనసులోనే అనుకుని ముఖం తిప్పుకుంటుంది. అప్పుడు తల మీద ఏమో ఉంది అని హీరో తీస్తుంటాడు. అలానే ఒక సెకండ్ ఇద్దరు కళ్ళే మోయకుండా ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. వెంటనే హీరోయిన్ కి ఫేస్ అంతా రెడ్ గా చేంజ్ అవుతుంటుంది. ఏం మీ ఫేస్ లో ఏమో అవుతుంది అని హీరో అడగగానే అదంతా ఏం లేదు అని అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎప్పుడంతా ఒంటరిగా కూర్చుంటుందో అప్పుడంతా తన ఫ్రెండ్ కరెక్ట్ గా వచ్చేస్తుందేమో, నువ్వేంటి ఇంకా ఈ కాలేజ్ లోనే తిరుగుతున్నావు అన్నప్పుడు, నేను ఇంకా ఆ అబ్బాయిని కనిపెట్టనే లేదు, ఖచ్చితంగా కనిపెడతా అని ఫ్రెండ్ చెప్తుంటుంది.
ఓకే నువ్వేం చేస్తున్నావని హీరోయిన్ని అడుగుతుంది. నాకేమైందని అర్థం కాలేదు. ఆ పార్క్ని చూసినప్పుడంతా నా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, నా ఫేస్ అంతా రెడ్డిష్గా చేంజ్ అయిపోతుంది అని చెప్తుంది. హీరోయిన్ చెప్పిందంతా విని, ఒకవేళ నువ్వు వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేసావేమో అని ఫ్రెండ్ చెప్పినప్పుడు, అలా అంతా ఏం లేదు, నేనెందుకు వాడిని లవ్ చేస్తాను అని చెప్పగానే, ఓ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం చూస్తుంటే ఒకవేళ నువ్వు హార్ట్అటాక్లో చనిపోయింటావా అని ఇద్దరు ఆలోచిస్తుంటారు. ఇంకా వెదర్ చాలా బాగుంది అని కాలేజీలో అందరూ పిక్నిక్కి వెళ్తుంటారు. ర్యాన్ వాళ్ళందరినీ చూసి, రే మనం కూడా ఒక టూర్లా వెళ్దామని అడుగుతుంటాడు. కొత్త క్లబ్ స్టార్ట్ చేశాం కదా, సో మనం ఖచ్చితంగా టూర్కి వెళ్తున్నామని ఇద్దరు డిసైడ్ అవుతారు. కానీ హీరో పిలిస్తే వస్తాడా అని డౌట్గా ఉంటారు. ఆ టైం అని చూసి ఆ సీనియర్ అమ్మాయి వాళ్ళకి కనిపిస్తుంది. మనం చెప్తే వినడు కానీ ఆ అమ్మాయి చెప్తే ఖచ్చితంగా వింటాడు అని ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని మీట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. కానీ మేము ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది లేదు, క్లబ్ స్టార్ట్ చేసి చాలా మంచిగా రన్ అవుతుంది, సో టూర్కి వెళ్ళాలి అని ప్లాన్ వేశాము, సో మీరు ఖచ్చితంగా రావాలి అని చాలా బిగ్ చేసి అడుగుతుంటారు. దానివల్ల ఆ అమ్మాయి కూడా ఓకే వస్తాను అని ఒప్పుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటుంది. ఒకవేళ మన ఫ్రెండ్ చెప్పినట్లు మనం నిజంగానే లవ్ చేస్తున్నామా ఏంటి అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు అక్కడ కొంతమంది అబ్బాయిలు ఆడుకుంటుంటారు. అప్పుడు బాల్ కరెక్ట్గా హీరోయిన్ మీద పడేలా వస్తుంది. కరెక్ట్గా మన హీరో వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు. హీరోయిన్ అయితే హీరోని చూస్తుంటుంది. వీడొకడు అప్పుడప్పుడు ఇలా వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, నువ్వు మాత్రం మనసుని మార్చుకోకువే, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పుకుంటుంటుంది. అప్పుడు హీరో వచ్చి, చూసి ఉండవా, కళ్ళు ఎక్కడ పెట్టి కూర్చోన్నావు, అవును అప్పుడప్పుడు మాయమైపోతావే, అలా ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతుంటాడు. ఏం నేను లేకుండా క్లాస్ చాలా బోరింగ్గా ఉందా అని అడిగినప్పుడు, అలా అంతా ఏం లేదు, ఈరోజే నేను క్లాస్ మంచిగా విన్నాను, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చా అని కాలేలా మాట్లాడుతుంటాడు. ఇంకా సీనియర్ బాయ్స్ వచ్చి హీరోతో ఆ ట్రిప్ గురించి మాట్లాడుతుంటారు. క్లబ్ లో కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల మీకోసం మేము ఒక ట్రిప్ ని అరేంజ్ చేసాము, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అన్నట్లు చెప్తుంటాడు. ట్రిప్ అన్న మాట వినగానే హీరోయిన్ వెళ్దాం వెళ్దాం అని అల్లరి చేస్తుంటుంది. కానీ హీరో వచ్చి, లేదు రాను అంటాడు. ఈ ట్రిప్ కోసం నువ్వేం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఒక పైసా కూడా అడగము అని ఇద్దరు చెప్తుంటారు. హీరోయిన్ అయితే, నీకు ఫ్రీ అంటే ఇష్టం కదా, ఎలానో ఒక రూపాయి కూడా తీసుకోకుండా ట్రిప్కి వెళ్దామని పిలుస్తున్నారు, రా వెళ్దామని హీరోయిన్ చాలా హ్యాపీగా హీరోని అడుగుతుంటుంది. అప్పుడు కూడా నేను రాను అన్నట్లే సైలెంట్ గా చూస్తుంటాడు. అందుకే కదా మేము ఒక ప్లాన్ వేసామని ఇద్దరు మనసులోనే అనుకుని, ఈ సీనియర్ అమ్మాయి కూడా వస్తాను అని చెప్పింది, సో నలుగురం జాలీగా వెళ్దామని అనుకున్నాం, సరే ఓకేలే మేము ముగ్గురం మాత్రం వెళ్ళొస్తామని చెప్తుంటారు. అదంతా విన్న వెంటనే హీరోయిన్ వచ్చి, మనకి ట్రిప్ అంతా ఏం వద్దు రా వెళ్దామని పిలుస్తున్నప్పుడు హీరో వచ్చి, ఓకే అయితే మీరు మరీ ఇలా బెగ్ చేసి అడుగుతున్నారు, రాకపోతే బాగోదు కదా, సో నేను వస్తున్నా అని ఒప్పుకుంటాడు. పిలుసు రాను వస్తావని అని మనసులోనే అనుకుని ఓకే నలుగురం వెళ్దామని ఇద్దరు నవ్వుతుంటారు. హీరోయిన్ అయితే చాలా డల్ గా అయిపోతుంది. ఈ సీనియర్ అమ్మాయితో కలిసి వెళ్ళడం హీరోయిన్ కి నచ్చనే లేదు. చేస్తే చనిపోయిన అమ్మాయి గురించి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అంతా వచ్చినట్లు ఉంది. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని అసిస్టెంట్ చెప్తుంటాడు. ఇలా ఎవరో ఆ అమ్మాయి గొంతుని నలిపి చంపిండారు, నెక్ బోన్ అంతా ఫ్రాక్చర్ అయినట్లు ఉంది అంటాడు. కానీ ఒక నార్మల్ పర్సన్ వల్ల ఇలా గొంతుని నలిపి చంపే అంత స్ట్రెంత్ ఉంటుందా అని డౌట్గా ఉంది సార్ అని చెప్తాడు. అప్పుడు హైయర్ ఆఫీసర్ వచ్చి, ఆ అమ్మాయి కనిపించకుండా పోయినా ఆ రోజు కూడా క్లాస్ మిస్ అయింటుంది కదా, ప్రొఫెసర్ జూ క్లాస్ ని చెప్తుంటారు, సో ఆ కాలేజ్కి వెళ్దాం, ఏదైనా క్లూ దొరకొచ్చు కదా అని చెప్పి ఇద్దరు కాలేజ్కి వెళ్తారు. ఇంకా ఈ సీనియర్ అమ్మాయి అయితే ఛాన్స్ దొరికినప్పుడంతా ప్రొఫెసర్ జూని మీట్ అవ్వడానికి చూస్తుంటుంది. సో ఇప్పుడు తను పెంచుకుంటున్న డాగ్ ని తన క్లినిక్ కి తీసుకెళ్తుంది. వాడు డాగ్ ని చెక్ చేసి, బానే ఉంది కదా, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంటాడు. కొన్ని రోజులు వాళ్ళతో కలిసి ట్రిప్ కి వెళ్తుంది కదా, సో ఇలా వాళ్ళతో వెళ్తున్నా, అందుకే డాగ్ ని ఇక్కడ వదిలేసి వెళ్దామని వచ్చాను అంటుంది. ఆ క్లబ్ పేరేంటి అని అడుగుతాడు. నాకు పేరంతా తెలీదు కానీ పార్క్ కూడా ఆ క్లబ్ లో ఒక మెంబర్ అని చెప్తుంది. ఓ అయితే వాడు నీతో పాటు ట్రిప్కి వస్తున్నాడా అని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అవును తను కూడా వస్తున్నాడు అని చెప్పి ఆ గ్యాప్ లో ఆ అమ్మాయి ప్రొఫెసర్ కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ హీరో ఆ ట్రిప్కి వెళ్ళకూడదు అని ఏమంతా చేయాలో అదంతా చేస్తుంటుంది. మనం ఇంట్లోనే ఉందాం, బాగా చదువుదాం, బాగా రెస్ట్ తీసుకుందాం అన్నట్లు ఏమేమో చెప్తుంటుంది. కానీ హీరో వినేలానే లేడు, బ్యాగ్ తీసుకుని వెళ్తుంటాడు. ఇంకా వేరే దారి లేక హీరోయిన్ కూడా వెనకాలనే వెళ్తుంది. నిన్ను రావద్దు అని చెప్పా కదా, ఎందుకు వచ్చావని అడుగుతుంటాడు. హీరోయిన్ అయితే కోపంగా చూస్తుంటుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ సీనియర్ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది. హీరోయిన్ ఆ అమ్మాయిని చూసి, ఇక్కడేం ఫ్యాషన్ షోనా జరగబోతుంది, ఎందుకు ఇలా అంతా వచ్చింది అని తిట్టుంటుంది. ఈ సీనియర్ బాయ్స్ ఇద్దరు ఆ డొక్కు వ్యాన్ ని తీసుకుని వచ్చేస్తారు. ఇందులో ఎలారా ఈ అమ్మాయిని కూర్చోపెట్టేది అన్నట్లు హీరో చూస్తుంటాడు. ఇంకా ఈ సీనియర్ బాయ్స్ అయితే పాటంతా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. హీరోయిన్ ఎలా కూర్చోందో చూడండి, పాపం బ్యాగ్స్ అన్ని హీరోయిన్ మీదనే ఉంటుంది. ఇంకా 1 అవర్ అవుతుందా అని మండిపడుతుంటుంది. ఆల్రెడీ హీరోయిన్ ఆ అమ్మాయి మీద ఇంకా హీరో మీద కోపంగా ఉంటుంది. అందులో ఈ సాంగ్ ఊరికేనే ఉండడం లేదు. ఆ సీనియర్ అమ్మాయి ఇంకా హీరో ఇద్దరు చూడటానికి కపుల్స్ లా ఉన్నారు. అంతేకాకుండా ఇద్దరు స్కై బ్లూ కలర్ లోనే డ్రెస్ వేసుకున్నారు అని హీరోయిన్ కి కాలేలా మాట్లాడుతుంటారు. ఏ పిచ్చోడ, వాడు వేసుకున్నది స్కై బ్లూ కలర్ కాదురా, ఓషన్ బ్లూరా అని అరుస్తుంటుంది. ఫైనల్ గా వాళ్ళనుకున్న ప్లేస్ కి రీచ్ అయిపోతారు. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది.
ఆ ఇల్లు ఎవరిదంటే రాన్ వాళ్ళ నాన్నమ్మది. ఇంకా అందరూ ఇల్లుని ఆశ్చర్యంగా చూస్తుంటారు, సూపర్గా ఉందే ఇల్లు అని. అప్పుడు శాంగ్ వచ్చి, ఇది రాన్ ఇల్లే అని చెప్తాడు. అప్పుడు ఆ సీనియర్ అమ్మాయి వచ్చి, ఓ ఇది మీ ఇల్లా, సూపర్గా ఉంది అని రాన్తో మాట్లాడటానికి వెళ్తుంది. కానీ రాన్కి ఒకలా షైగా ఉంటుంది. రాన్ అక్కడి నుండి వెళ్ళిన తరువాత శాంగ్ వచ్చి, రాన్ అంతే ఏ అమ్మాయిని చూసినా షైగా ఫీల్ అవుతాడు, మీరేం పట్టించుకోకండి, రండి మనం లోపలికి వెళ్దామని వెళ్తుంటారు. కానీ రాన్ ఏమో ఆ ఇంటి పాస్వర్డ్ని మర్చిపోయాడు. శాంగ్ దగ్గరకు వెళ్ళి, రే మా నాన్నమ్మ నన్ను మోసం చేసేశారు రా, పాస్వర్డ్ని చేంజ్ చేసినట్లు ఉన్నారు అని చెప్పినప్పుడు, రే అందరూ వచ్చి నిల్చో ఉన్నారు, ఏదో ఒకటి చేయరా అంటే, ఉండురా నాన్నమ్మ బర్త్డే డేట్ని వేసి చూస్తానని ఏమేమో ప్రెస్ చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ అలారం కొట్టేలా చేసేస్తాడు. సో సెక్యూరిటీ అక్కడికి వచ్చేస్తాడు. కానీ రాన్ తెలిసేమో, ఇదే సార్ పాస్వర్డ్, మర్చిపోకండి అని డోర్ని ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా డోర్ ఓపెన్ అవ్వగానే హీరోయిన్ వచ్చి, నేను ఇల్లంతా చుట్టి చూస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది. హీరో ఇంకా సీనియర్ అమ్మాయి ఇద్దరు వ్యాన్లో నుండి లగేజెస్ని తీసుకురావడానికి వెళ్ళిపోతారు. ఇంకా లోపల రాన్ మాత్రం స్టెప్స్ ఎక్కి వెళ్తుంటాడు. అప్పుడు కాలు స్లిప్ అయి కింద పడడం వల్ల తల బాగా తగులుతుంది. వాడికి తల బాగా తగలడం వల్ల వాడి కంటికి హీరోయిన్ కనిపిస్తుంది. హీరోయిన్ అయితే వాడి దగ్గరకు వెళ్ళి, మీకు ఏమీ కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంటుంది. రాన్కి అయితే హీరోయిన్ని చూడగానే నచ్చేస్తుంది, లవ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. మీరు ఏంజలా అని అడుగుతుంటాడు. ఇంకా వీడు పడిన సౌండ్ విని శాంగ్ అక్కడికి వచ్చి, ఏమైంది అని అడుగుతూ రాన్ చెంప మీదనే ఒక్కటిస్తాడు. అలా కొట్టడం వల్ల హీరోయిన్ రాన్కి కనిపించదు. రే శాంగ్ నేను కొద్దిసేపు ముందు ఏంజల్ని చూసారా అని చెప్తుంటాడు. రే ఆల్రెడీ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతుంటావు, ఇప్పుడు నిజంగానే పిచ్చెక్కిందా అని రాన్ తలని చూస్తుంటాడు. రాన్ని తీసుకెళ్లి రెస్ట్ తీసుకోరా అని పడుకోపెట్టిన హీరోయిన్ గురించే తలుచుకుంటుంటాడు. ఇంకా ఈ శాంగ్ అయితే ఊరికేనే ఉండడం లేదు, హీరోని ఆ సీనియర్ అమ్మాయిని కలపాలని ఏమేమో ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే, నూడిల్స్ని తీసుకురావడం మర్చిపోయా, మీరిద్దరూ వెళ్ళి ఆ కార్నర్లో ఒక షాప్ ఉంది, వెళ్ళి తీసుకొని రండి అని చెప్తాడు. ఈ సీనియర్ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి, కార్లో నా పర్సు ఉంది తీసుకొస్తా అని వెళ్తుంది. హీరో కూడా వెళ్తాడు. అప్పుడు శాంగ్ ఏమంటాడంటే, ఇద్దరు టైం తీసుకొని జాలీగా మాట్లాడుకుంటూ నిదానంగా తీసుకురండి అని చెప్తాడు. వీడు ఇలా చెప్పడం హీరోయిన్ కూడా చూసేస్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది, ఈ శాంగ్ నూడిల్స్ని తీసుకురాకుండా అంతా ఏం రాలేదు, తీసుకొచ్చింటాడు. కావాలని వీళ్ళిద్దరూ ఒంటరిగా టైం స్పెండ్ చేయాలి అని ఇలా అంతా చేసింటాడు. ఇంకా హీరోయిన్ అయితే శాంగ్ నీళ్లు తాగుతుంటే కింద తోసేస్తుంది. ఇంకా హీరో దగ్గరకు వెళ్ళి, వాడు అబద్ధం చెప్పాడు, లోపల 2 ప్యాకెట్స్ నూడిల్స్ ఉంది, సో నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అన్నట్లు చెప్తుంది. కానీ ఆ సీనియర్ అమ్మాయి పిలుస్తూనే ఉండడం వల్ల, పర్లేదు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను అని వెళ్తుంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఒకలా అయిపోతుంది. ఇంకా షాప్కి వెళ్ళి నూడిల్స్ని కొన్న తరువాత అలానే 4 ఐస్ క్రీమ్స్ని కూడా తీసుకుంటారు. హీరో హీరోయిన్ కోసం ఎక్స్ట్రా ఒక ఐస్ క్రీమ్ని తీసి పెడతాడు. మనం 4 కదా ఉన్నాం, ఎక్స్ట్రా ఇంకొకటి ఎందుకు అని అడుగుతుంది. లేదు నాకు చాలా ఇష్టం, అందుకే నా కోసం 2 తీసుకున్నా అని ఏదో చెప్పి మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఒక లేక్ దగ్గర కూర్చోండడం హీరో చూస్తాడు. సో హీరోయిన్ కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడు కదా, వెళ్ళి ఇస్తాడు. కానీ హీరోయిన్ అయితే కోపంగా, నాకేం వద్దు అంటుంది. సరే ఓకే అయితే నేనే తింటా అని చెప్పగానే తీసుకుంటుంది. నేను నిన్ను ఇంట్లోనే ఉండు, బోర్ కొడుతుంది అని చెప్పా కదా, ఇక్కడ ఎందుకు వచ్చావని అడుగుతుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ నీళ్ళల్లో నుండి ఒక దెయ్యం వస్తున్నట్లు మనకు చూపిస్తారు. అలానే కట్ చేస్తే ఇప్పుడు అందరూ కూర్చొని తింటుంటారు. అలా తింటున్నప్పుడు ఆ సీనియర్ అమ్మాయి వచ్చి, ఇది ట్రై చేయి అది ట్రై చేయి బాగుంటుంది అని హీరోకి అన్ని తీసిస్తుంటుంది. ఇదంతా వీళ్ళిద్దరూ చూసి, ఊరికే ఉంటారా, చూడు ఇద్దరు ఎంత కేరింగ్గా ఉన్నారు, ఇద్దరు సింగిల్గానే కదా ఉన్నారు, మీరిద్దరు ఎందుకు మింగిల్ అవ్వకూడదు అని ఏమేమో చెప్తుంటారు. కొద్దిసేపటికే ఈ సీనియర్ అమ్మాయి ఉన్న సైడే పొగ వస్తుంటుంది. ఏమని చూస్తే హీరోయినే అలా అంతా చేస్తుంటుంది. హీరో హీరోయిన్ అలా చేయడం చూసేసి హీరోయిన్ని కోపంగా చూసి, మీరు ఇటుపక్క వచ్చి కూర్చోండి అంటాడు. ఇంకా ఇక్కడ కాలేజ్లో ప్రొఫెసర్ జోనీ చనిపోయిన ఆ అమ్మాయి గురించి అడగడానికి పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు వస్తారు. ప్రొఫెసర్ అయితే ఏమీ జరగనట్లు నార్మల్గా మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి 2 డేస్గా ఆబ్సెంట్, అది మాత్రమే నాకు తెలుసు, ఇంకేమీ నాకు తెలీదు అని చెప్తాడు. లేదు ఆ అమ్మాయి రీసెంట్గా చనిపోయింది, అందుకే మిమ్మల్ని ఒకసారి అడుగుదామని వచ్చాము అనగానే, అయ్యయ్యో ఆ అమ్మాయి చనిపోయిందా, నాకు ఈ విషయం తెలీదు సార్ అని అంటాడు. ఏం యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి, నేను రీసెంట్గానే ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను, దానివల్ల నాకు ఆ అమ్మాయి గురించి పెద్దగా ఏమీ తెలీదు, తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని కూడా నాకు తెలీదు అంటాడు. సరే ఓకే సార్, మీకు ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అని విజిటింగ్ కార్డ్ని తీసి ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రొఫెసర్ ఆ విజిటింగ్ కార్డ్ని తీసుకొని ఒకలా పొగరుగా నవ్వుతాడు. వాడు అలా నవ్వడం పోలీస్ ఆఫీసర్ చూసేస్తాడు. అంతే వీడి మీద డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ 4 ఆ లేక్ దగ్గరకు వెళ్ళి ఆడుకుంటుంటారు. వాళ్ళు అలా ఆడుకుంటూ ఉండడం చూసి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. చా మన వల్ల ఇలా ఎంజాయ్ చేయడానికి కుదరడం లేదు కదా అని చూస్తుంటుంది. ఇంకా నీళ్ళల్లో ఎంజాయ్ చేసిన తరువాత అందరూ ఫొటోస్ తీసుకుంటుంటారు, గ్రూప్గా సెల్ఫీ అంతా తీసుకుంటుంటారు. తర్వాత ఇప్పుడు హీరోని ఇంకా ఆ సీనియర్ అమ్మాయిని మాత్రం ఫోటో తీయడానికి ప్లాన్ చేస్తాడు. కానీ హీరోయిన్ అక్కడికి వచ్చేస్తుంది. హీరో అయితే హీరోయిన్ని తోసేసి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నప్పుడు కావాలనే అమ్మాయి జుట్టుని చెడపడం లాంటి పనులు చేస్తుంటుంది. వీళ్ళు ఇలా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడే డేంజర్ అన్నట్లు ఒక బోర్డు అక్కడ ఉండడం చూపిస్తారు. ఆ విషయం తెలియక వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంటారు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ప్రొఫెసర్ నవ్వడం వల్ల
పోలీస్ ఆఫీసర్కి డౌట్ వచ్చింటుంది కదా, సో దాని గురించి ఆలోచిస్తుంటాడు. వాడి గురించిన డీటెయిల్స్ అడగగానే అసిస్టెంట్ డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. ప్రొఫెసర్కి 31 సంవత్సరాలు అవుతుంది, తనకి ఒక పెద్ద కాలేజ్లో ఆఫర్ వచ్చింటుంది, కానీ అదంతా వద్దు అని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ కాలేజే కావాలి అని వచ్చి జాయిన్ అయ్యాడంట అన్నప్పుడు, ఎందుకు అంత పెద్ద ఆపర్చునిటీని వదిలి ఇంత చిన్న కాలేజీలో వచ్చి జాయిన్ అయ్యాడు, దానికి ఏమైనా రీజన్ ఉండొచ్చు అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ జూని చూపిస్తారు. హీరో ఇంట్లో లేని టైంని చూసి హీరో ఇంటికి వెళ్ళి ఏమో వెతుకుతుంటాడు. అసలు హీరోకి వీడికి ఏం సంబంధం అని అర్థం కాలేదు. ఆ టైంలోనే ఇక్కడ ట్రిప్కి వెళ్ళిన వీళ్ళు ఏమో గేమ్ ఆడుతుంటారు. మోనో యాక్టింగ్ చేయడం, 1 2 3 చెప్పి ఆడుకోవడం అని అందరూ జాలీగా ఆడుకుంటుంటారు. కానీ అందరూ హీరోయిన్ని వదిలేసే కదా ఆడుకుంటుంటారు, సో హీరోయిన్కి ఒకలా ఉంటుంది. దానివల్ల చాలా డల్గా కూర్చొని వీళ్ళు ఆడుకుంటుంటే చూస్తుంటుంది. ఇంకా ఈ ప్రొఫెసర్ జూ దేనికోసం అయితే హీరో ఇంటికి వెళ్ళాడో అది దొరకనట్లు ఉంది, దానివల్ల అక్కడి నుండి వెళ్తుంటాడు. ఆ టైం అని చూసి హీరో అంకుల్ కూడా వస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత 1 నిమిషం అలానే స్టాప్ అయి నిల్చో ఉంటారు. అప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు, హీరో అంకుల్ ఏమో చేస్తున్నట్లు. ఇప్పుడు ప్రొఫెసర్ జూ వచ్చి చూసే చాలా రోజులైంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరో అంకుల్కి అయితే ఏమి అర్థం కాక చూస్తుంటాడు. అసలు వీళ్ళిద్దరికీ ఏం కనెక్షన్ అని తెలియడం లేదు, చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, పోను పోను తెలుస్తుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు బాటిల్ని పెట్టి గేమ్ ఆడుతుంటారు. ఆ బాటిల్ ఎవరి ముందు స్టాప్ అవుతుందో వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు కదా, ఆ గేమ్ ఆడుతుంటారు. ఇప్పుడు ఆ బాటిల్ వచ్చి సీనియర్ అమ్మాయి ముందు స్టాప్ అవుతుంది. అప్పుడు సాంగ్ ఇదే ఛాన్స్ అని, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి వెంటనే అవును అని చెప్తుంది. ఆ అమ్మాయి ప్రొఫెసర్ జూని లవ్ చేస్తుంది కదా, సో అవును అంటుంది. కానీ హీరో అయితే వాణి చెప్తుంది అని సంతోషంలో గాల్లో తేలుతుంటాడు. సాంగ్ వచ్చి మళ్ళీ మీరు లవ్ చేసే అబ్బాయి ఇక్కడ ఉన్నాడా అని అడగగానే ఆ అమ్మాయి లేదు అనేస్తుంది. హీరోకి ఒకలా అయిపోతుంది. ఇదంతా హీరోయిన్ కూడా చూస్తుంటుంది. అయ్యయ్యో ఏంట్రా ఇది ఇలా అయిపోయింది, సరే టాపిక్ని చేంజ్ చేద్దామని సాంగ్ మళ్ళీ బాటిల్ని తిప్పుదామని చూస్తాడు. కానీ హీరో సాంగ్ చేయిని పట్టి స్టాప్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని క్వశ్చన్ అడుగుతాడు. మీరు ఆ అబ్బాయిని చాలా లవ్ చేస్తున్నారా అనగానే అవును అని చెప్తుంది. ఎంత హీరోయిన్కి ఇది హ్యాపీ న్యూస్గా ఉన్నా హీరో ఇలా డల్గా ఉండడం చూసి తిను కూడా డల్గానే ఉంటుంది. సరే మనం గేమ్ ఆడుదామని సాంగ్ ఆ బాటిల్ని తిప్పుతాడు. ఈసారి ఆ బాటిల్ హీరో ముందు స్టాప్ అవుతుంది. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని ఆ సీనియర్ అమ్మాయి అడుగుతుంది. కానీ హీరో ఆన్సర్ చెప్పే సిచ్యువేషన్లోనే ఉండడు కదా, నేను రెస్ట్ రూమ్కి వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. సాంగ్ అయితే ఏంట్రా అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు, సరేలే నేనొక్కనే ఆడుకుంటా అని బాటిల్ని తిప్పుతాడు. బాటిల్ అయితే హీరోయిన్ ముందు స్టాప్ అవుతుంది. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని వాళ్ళని అడిగినట్లు ఇప్పుడు హీరోయిన్ని కూడా ఎవరో అడుగుతున్నట్లు వినిపిస్తుంది. అవును అని చెప్తుంది. కరెక్ట్గా హీరో కూడా ఆ ప్లేస్లో వచ్చి నిలబడతాడు. ఏమీ మాట్లాడకుండా ఇద్దరు అలానే చూసుకుంటుంటారు. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ మాత్రం ఒంటరిగా ఆ లేక్ పక్కన కూర్చుంటుంది. అప్పుడు ఆ సీనియర్ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది. నీళ్ళల్లోనే ఒక దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యం తక్కువని ఆ సీనియర్ అమ్మాయి కాళ్ళు పట్టి లోపలికి లాక్కుంటుంది. నీళ్ళల్లో పడిపోవడం వల్ల బ్రీత్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటుంది. హీరోయిన్కి అయితే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికే అందరూ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడేస్తారు. ఆ అమ్మాయికి దెబ్బ తగలడం చూసి నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తా అని హీరో వెళ్తాడు. అలానే హీరోయిన్ని కూడా పిలుస్తాడు. ఏమంటే ఆ అమ్మాయిని హీరోయినే తోసేసింది అని తప్పుగా అనుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయితో పాటు కలిసి టూర్కి రావడం హీరోయిన్కి నచ్చలేదు కదా, సో అలా అనుకుంటాడు. హీరోయిన్ కూడా చెప్తుంది నేను అలా అంతా చేయలేదు అని, కానీ వీడు వినేలానే లేడు. కోపంగా ఎందుకు నువ్వు నన్నే ఫాలో అవుతున్నావు అనగానే హీరోయిన్ కూడా నేను తెలియకుండా వచ్చేసాను, ఇక నిన్ను ఫాలో అవను అని మళ్ళీ వెళ్ళి ఆ లేక్ దగ్గరే కూర్చుంటుంది. హీరో ఆ సీనియర్ అమ్మాయి కోసం ట్యాబ్లెట్ తీసుకురావడానికి వెళ్తాడు కదా, అలా వెళ్ళినప్పుడే హీరోకి ఒక నిజం తెలుస్తుంది. ఆ వాటర్ లో దెయ్యం ఉంది అని, అక్కడికి వెళ్తేనే ఇలా అంతా జరుగుతుంది అని, సో ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళకండి అని ఆమె చెప్తుంటుంది. హీరోయిన్ అక్కడ ఉండడం హీరోకి గుర్తొస్తుంది. వెంటనే అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ ఆ దెయ్యం కొద్ది కొద్దిగా హీరోయిన్ దగ్గరకు వస్తుంటుంది. ఫైనల్గా హీరోయిన్ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టి లాగి నీళ్ళలోకి తీసుకెళ్ళిపోతుంది. హీరోయిన్కి బ్రీత్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలానే హీరో పేరు చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏమని కూడా కరెక్ట్గా తెలుసుకోకుండా తనని అరిచేశామే అని అనుకుంటూ వస్తున్నప్పుడే హీరోయిన్ అరిచే సౌండ్ వినిపిస్తుంది. అంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళలో దూకుతాడు. హీరోయిన్ ఎక్కడా అని వెతుకుతుంటాడు. కానీ హీరోయిన్ అయితే కాన్షియస్లోనే ఉండదు, అలానే నీళ్ళల్లో పడిపోయింటుంది. కొద్దిగా లోపలికి వెళ్తుంటుంది. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.